హాయ్ వేవ్స్, నా పేరు కాదర్వాషా. మీరు చూస్తున్నారు తెలుగు టెక్నికల్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ మనము ఈ వీడియోలో ఏం తెలుసుకుందామంటే, కొత్తగా వచ్చినటువంటి డిష్ టీవీ ఒక స్కీమ్ అనేది తెచ్చిపెట్టింది. సో ఆ స్కీమ్ గురించి, అలాగే మనకు స్టాక్కు సంబంధించి ఈ మధ్యకాలంలో చాలా సఫర్ అవుతున్నాం కాబట్టి స్టాక్కు సంబంధించి, సో ఇలాంటి డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో అనేది మనము తెలుసుకుందాం. ఓకేనా? మన ఛానల్ ఇందాక ఎవరైతే సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకన్పై క్లిక్ చేసి ఆల్ అనే దానిపైన ట్యాప్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా ముందే మీరు తెలుసుకోవచ్చు. చూడండి వ్యూస్, ముందుగా ఈ యొక్క అప్డేట్ ఏంటి, ఈ స్కీమ్ మనకు రావాలి అంటే ముందుగా మనం ఏం చేయాలంటే, మన యొక్క మొబైల్లో ఆల్రెడీ ప్లేస్టోర్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు మెనూ బటన్ అనేది కనపడుతుంది. మెనూ బటన్ ప్రెస్ చేసి ఇక్కడ మై యాప్స్ అండ్ గేమ్స్ అనే దానిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేయడం వల్ల ఇక్కడ మనకు ఏవేవే అప్డేట్స్ అయితే మనకు ఉంటాయో అప్డేట్ చేయమని ఇక్కడ రికమెండ్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇందులో భాగంగా నేను ఆల్రెడీ జస్ట్ ఇప్పుడే నేను అప్డేట్ అయితే ఆల్రెడీ చేశాను. సో చేసిన దాన్ని బట్టి చూస్తే ఇక్కడ మనకు రీసెంట్లీ అప్డేటెడ్ అని చెప్పి కింద మనకు డిష్ టీవీకి సంబంధించి యాప్ అనేది షో చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు అప్డేట్ చేయకున్నట్లయితే ఫస్ట్ మీరు అప్డేట్ అనేది చేసుకోండి. సో నేను ఆల్రెడీ అప్డేట్ చేశాను కాబట్టి నేను ఓపెన్ అనేది చేస్తున్నాను. సో ఈ విధంగా మనకు డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అయిపోయింది. సో లేటెస్ట్గా మనకు వచ్చినటువంటి ఈ అప్డేట్లో ఎక్కడ ఆ యొక్క ఆప్షన్ మనకు ఉన్నదని చెప్పేసి మనము చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మై అకౌంట్ అని చెప్పేసి ఇక్కడ బటన్ అనేది ఉంటుంది. సో మై అకౌంట్ పైన క్లిక్ చేసినట్టయితే ఇక్కడ విన్ బ్యాక్ ఎర్నింగ్, అలాగే M1, M2, M3 డాటాకు సంబంధించి ఈ స్కీమ్ అనేది మనం చెప్పొచ్చు. ఇది రెండు ఆప్షన్లో ఉంటుంది. సో దీనిపైన మనం క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకు డిస్ప్లేలో M1 డ్యూ డేట్, అలాగే M1 ఎక్స్పైర్ డేట్, M2 డ్యూ డేట్, M2 ఎక్స్పైర్ డేట్, అలాగే M3 డ్యూ డేట్, దాని సైడ్లో అక్కడ మనకైతే స్పేస్ లేదు, కనపడలేదు. అలాగే M3 ఎక్స్పైర్ డేట్ కూడా ఉంటుంది. సో ఈ M1 అంటే ఏంటి, M2 అంటే ఏంటి, అలాగే ఎక్స్పైర్ డేట్ అంటే ఏంటి, ఈ స్కీమ్ అసలు దేని గురించి పెట్టారు అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం. సో ఫ్రెండ్స్, ఏంటంటే నార్మల్గా మనం ఎవరైతే ఈ యొక్క యాప్ను రిజిస్ట్రేషన్ చేసుకొని డీలర్ కింద ఉంటారో, సో వాళ్ళకైతే ఇది బాగా యూస్ఫుల్ అవుతుంది. సో దీన్ని బాగా వినండి. సో ఏంటంటే ఫ్రెండ్స్, ఈ M1 M2 అని చెప్పేసి మనకు లేటెస్ట్గా కంపెనీ అనేది యాక్టివేషన్ స్కీమ్ కింద అనే తేవడం జరిగింది. సో ఈ స్కీమ్లో మనకు, అంటే ఉదాహరణకి మనము ఒక 6 మంత్స్ యాక్టివేషన్ చేసి ఇచ్చామనుకోండి కస్టమర్కి, సో 6 మంత్స్ తర్వాత మనకి కస్టమరు రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. సో రీఛార్జ్ చేసేదానికి మనకు డ్యూ డేటు, అలాగే ఎక్స్పైర్ డేటు, అంటే ఇక్కడ డ్యూ డేటు ఎక్స్పైర్ డేట్ అంటే మన క్యాష్ డిస్గా యాప్లో మనకు స్విచ్ ఆఫ్ డేటు అలాగే రీఛార్జ్ డేటు రెండు చూపిస్తుంటుంది. రీఛార్జ్ డేట్కు స్విచ్ ఆఫ్ డేట్కి ఏంటంటే తేడా, మనకు 3 డేస్ ముందుగానే మనకు రీఛార్జ్ చేసుకోమని రికమెండ్ చేయడాన్ని రీఛార్జ్ డేట్ అంటాము. పూర్తిగా స్విచ్ ఆఫ్ అయిపోతుంది అంటే ఇంకా పిక్చర్ రాకుండా స్టాప్ అయ్యేదాన్ని స్విచ్ ఆఫ్ డేట్ అంటాము. సో ఇది అన్నమాట. ఇక్కడ డ్యూ డేట్ అంటే మనకు రీఛార్జ్ డేట్ లాగా, అలాగే ఎక్స్పైర్ డేట్ అంటే స్విచ్ ఆఫ్ డేట్ లాగా. సో ఈ విధంగా ఈ M1 M2 అనేది ఉంటుంది. ఇక్కడ ఏంటంటే 6 మంత్స్ తర్వాత తనకు డ్యూ డేట్ ఎక్స్పైర్ డేట్ మనకి ఇక్కడ లిస్ట్ రావడం జరుగుతుంది. అది లిస్ట్ మనకు ఎప్పుడు డిస్ప్లే అవుతుందంటే, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్లో మనం ఎన్ని యాక్టివేషన్స్ మనము నెంబర్ ఆఫ్ యాక్టివేషన్ చేసింటాము, సో వాటికి సంబంధించి ఇక్కడ సీరియల్ నెంబర్ కింద, అలాగే వాటి యొక్క కార్డ్ నెంబరు, వాళ్ళ పేరు, రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబరు, వీళ్ళ డీటెయిల్స్ అన్నీ మనకి ఇక్కడ డిస్ప్లే రావడం జరుగుతుంది. సో నాకు ఎందుకు ఇక్కడ డిస్ప్లే కావట్లేదంటే, మనకు ఆల్రెడీ మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే, లాస్ట్ ఒక 3-4 మంత్స్ నుంచి మనకు డిష్ టీవీ అయితే సప్లై సరిగ్గా రాకపోవడం వల్ల మనమైతే యాక్టివేషన్స్ ఏవి చేయలేకపోతున్నాము. సో నెక్స్ట్ ఇప్పుడు వచ్చేటటువంటి స్టాక్లో మనకు అడ్వాన్సెస్గా మనకు ఈ యొక్క స్కీమ్ అనేది ఇచ్చారు. అంటే యాక్టివేషన్ చేయగానే ఈ M2 వల్ల ప్రాఫిట్ ఏంటంటే, మనకి ఇదివరకు మనకు ఒక 6 మంత్స్కి యాక్టివేషన్ చేసిన తర్వాత, సో 6 మంత్స్ అయిన తర్వాత ఆ కస్టమర్ మళ్ళీ రీఛార్జ్ చేసుకొని యాక్టివ్లోకి వచ్చినట్టయితే డైరెక్ట్గా డీలర్కే ఈ యొక్క మార్జిన్ ఇస్తున్నారు. సో ఈ అంటే 6 నెలలు రీఛార్జ్ అయిపోయిన తర్వాత కస్టమరు అతను M1 అంటే 1st మంత్, M2 అంటే 2nd మంత్, M3 అంటే మనకు 3rd మంత్, ఇక్కడ మీకు పూర్తిగా అర్థమైంది కదా. సో 3 మంత్స్లో తను ఎప్పుడు రీఛార్జ్ చేసుకున్నా, అలాగే తను ఫోన్పే చేసుకున్నా, లేదా ఇండియాలో టోటల్ ఎక్కడి నుంచి అయినా తను ఆ యొక్క మీరు చేసినటువంటి యాక్టివేషన్ ఉన్నటువంటి ఆ VC నెంబర్కి ఎక్కడ తను రీఛార్జ్ చేసినప్పటికీ కూడా మీకు అడిషనల్గా ఈ యొక్క పాయింట్స్ అనేది, అంటే మనకు అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది క్లెయిమ్ ఆటోమేటిక్గా క్లెయిమ్ విషయానికి వచ్చినట్టయితే దాదాపు ఇది 1 వీక్ లోపలే మనకు క్లెయిమ్ అవుతుందని కూడా మనకు తెలుస్తున్నది. సో ఈ విధంగా కొత్తగా వచ్చినటువంటి స్కీమ్ ఇది అన్నమాట ఫ్రెండ్స్.
ఇంకా స్టాక్ విషయానికి వచ్చినట్టయితే ఇప్పుడే ఆల్రెడీ మనకు చాలా డిలే అయిపోతున్నాయి స్టాక్ రావడానికి ఇక్కడ. సో చాలా ఇబ్బంది పడుతున్నాము, అటు డీలర్స్ కానివ్వండి, కస్టమర్స్ కానివ్వండి, అలాగే కంపెనీకి సంబంధించిన ఆఫీసర్స్ కానివ్వండి, అందరికీ ప్రాబ్లంగానే ఉన్నది, స్టాక్ రావట్లేదు. సో ఎందుకు కారణం అంటే మనకి ఈ కరోనా రావడం వల్ల ముందుగా మనకు మెయిన్ ప్యాచ్ అనేది మనకు చైనా నుంచి మనము దిగుమతి చేసుకునే వాళ్ళం. సో ఇప్పుడు మనకు పూర్తిగా అక్కడి నుంచి స్టాప్ చేయడం వల్ల ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసి అక్కడ పూర్తిగా మనకు ఈ యొక్క స్టాక్ను అవైలబుల్ చేయడానికి టైం పడుతున్నది. సో రిమైనింగ్ కంపెనీస్ కూడా అలాగే ఉన్నది ప్రాబ్లమ్స్. సో ఫ్రెండ్స్ దానికోసం అని చెప్పేసి వీళ్ళు ఆల్మోస్ట్ ఆల్ మనకు అందినటువంటి సమాచారం మేరకు ఒక 1 మంత్లో అయితే మనకు దాదాపు ఈ స్టాక్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. సో దానికి సంబంధించి స్టాక్ సంబంధించి డీటెయిల్స్ ఇదన్నమాట. సో ఫ్రెండ్స్ ఇది యొక్క అడ్వాన్సెస్గా వాళ్ళు స్టాక్ వచ్చిన తర్వాత యాక్టివేషన్స్కి ఎలా చేసుకోవాలి, ఏంటి ప్రాఫిట్స్ అని చెప్పేసి ముందుగానే మనకు ఈ యొక్క స్కీమ్స్ అయితే ఇస్తున్నారంటే మనం స్టాక్ వచ్చిన వెంటనే మనము ఈ యొక్క ఆఫర్స్కి సంబంధించి ఈ డిష్ టీవీకి సంబంధించి అన్ని స్పీడ్గా ఎక్కువగా మనము యాక్టివేషన్ చేసుకోవడానికి మంచి ప్రాఫిట్ చూపించడానికి ఒక అవకాశాలు అనేది ఇస్తున్నారని మనం తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇదేనమాట డిష్ టీవీకి సంబంధించి ఒక కొత్త లేటెస్ట్ అప్డేట్ అని మీకు చెప్తున్నాం ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్నికల్ ప్రో యూట్యూబ్ ఛానల్.